ఏంది సమావేశంలో పాల్గొన్న విపక్ష పార్టీల ప్రతినిధులు విద్వేష రాజకీయాల విముక్తికి ఏకమయ్యాం విపక్షాల సమావేశంపై ఏసీసీ చీఫ్ కర్గే తొలి రోజు మీటింగ్కి ఇరవై ఆరు పార్టీల ప్రతినిధుల హాజరు నేడు రెండోసారి భేటీ విపక్షాల కూటమి అభ్యర్థిగా ఆ కర్గే నేడు ఎన్డీఏ మీటింగ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది విద్వేష రాజకీయాల విముక్తికి ఏకమయ్యారు ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధాన విపక్షంగా కేంద్రంలో లేకపోవడం వల్ల ఈ రోజు విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసి ఆఖరికి గాంధీ వంశం నుండి వస్తున్న ప్రధాని పీఠంగాని ఆ పార్టీకి సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకోవాలి పరిస్థితులలో ఏకంగా రాహుల్ గాంధీ పక్కవ జరిగిన పరిస్థితి ఏఐసిసి అధ్యక్షుడు ఇప్పుడు ఎవరున్నారు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని అభ్యర్థిగా ఎవరు ఎవరు ఉండబోతున్నారు మల్లికార్జున్ ఖర్గే అంటే కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఆ శక్తి లేకపోవడం వల్ల అంటే ఒక సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతుంది భారతీయ జనతా పార్టీ మీద కేంద్రంలో పోరాటం చేయలేకపోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అనేది అంశానికి సంబంధించి కూడా చూస్తున్న అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక దాంతో పాటుగా మొత్తానికి విపక్ష పార్టీలకు సంబంధించి అధ్యక్షుడిగా ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ కరికి పెట్టడానికి చాలా ఉన్నాయి ఇక్కడ కుల ప్రాతిపదికన కావచ్చు లేకపోతే రాజకీయాల విషయంలో కావచ్చు ఇతర పార్టీల విషయంలో కావచ్చు అన్ని విషయాలను కూడా ముక్త కంఠంతో అన్ని ఆలోచించి వీళ్ళొక నిర్ణయానికి అయితే వచ్చు దానికి సంబంధించిన అంశాన్ని అయితే చూస్తున్నాం ఈ రోజు ఏం చేయబోతారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్లకు ఎలక్షన్ ఫియర్ విఆర్ఓ వ్యవస్థ రద్దు వీఆర్ఏల శాఖ మార్పు సిబ్బంది కొరతతో ఆందోళనలో ఆర్టీఓలు అదనపు కలెక్టర్లు తహసీల్దార్లు ఎన్నికల కమిషన్ కు చెప్పుకోలేక సతమతమా ఉంటూ ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇక చూడని నేనే ఇంకట్ రామని నేనే పిట్టలు దొరని అంటే ఇంతకమైన మిచ్చ ఇంతకైనా ఇంతక మించి ఒక వ్యవస్థకు సంబంధించి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే విఆర్ఓ విఆర్ఓ వ్యవస్థ వ్యవస్థ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలలో ఉండేది ఈ రోజు అదంతా అవసరం లేదు ధరణి వెబ్సైట్ తీసుకొచ్చినామని ఏం చేసిల్లు అంటే గ్రామానికి సంబంధించిన పరిపాలనా వ్యవస్థను మంట కలిపిల్లు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇక్కడ ఏంది అంటే విఆర్ఏకు సంబంధించి విఆర్ఓకు సంబంధించి ఎంఆర్ఓకు సంబంధించి ఆర్డీఓకి సంబంధించి కలెక్టర్లకు సంబంధించిన వ్యవస్థలో అత్యంత కీలకమైన అత్యంత పునాదులుగా ఉండేది ఈ రెండు శాఖలు ఒకటి విఆర్ఓ రెండోది వీఆర్ఏ వ్యవస్థలు ఈ వ్యవస్థలలో ప్రతి గ్రామంలో ప్రతి కంటంలో ఎక్కడ ప్రభుత్వ భూమిది ఎక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నది అనేది ప్రతి విషయం కూడా వీళ్ళకి తెలుసు కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి ఉందా అంటే లేదు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు చెప్తున్నా అంటే రిటర్నింగ్ ఆఫీసర్లకు ఎలక్షన్ ఫియర్ ఎందుకు పట్టుకున్నది అంటే వీళ్ళకి చెప్పడానికి కూడా కనీసం ఇక్కడ వ్యవస్థ లేదు అని ఎన్నికల కమిషన్ కు చెప్పుకోవడానికి ఏమన్నా ఉంటే ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించి ఇంకెవరిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి లేదు కదా మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి అంత చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది ఏదైనా బ్యాగ్ మొయాలన్నా ఏదైనా పట్టాలంటే కావాలి కానీ దీనికి సంబంధించి వ్యవస్థకు సంబంధించి ఏంది ఈ వ్యవస్థను బలోపేతం చేద్దాం గ్రామాలే ఆ పట్టుకొమ్మలు దేశానికి ఆ రోజు గాంధీ చెప్పిండు మరి గాంధీ మాటలలో నడుతాం అంటే అవన్నీ